వన్న పెళ్లి చేసుకుంటావా లేదా వన్ కూడా వదిలేస్తావా? నా ఇష్టం అది. నా ఇష్టం అంటే అంటే అబ్బాయి చేతలింది ఇట్లా వలుగుతది. హలో విను విను ఆ మాటలు మాట్లాడకు మాటలు మాట్లాడకు. తవడ పుల్ రాలిపోతే ఎక్స్ట్రా చేస్తామంటే మీరు ప్రేమ అవన్నీ తొక్కవ అన్నీ అప్పుడు అప్పుడు అది అప్పుడు ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు లేదు అప్పుడు ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు లేదు నాకు అవసరం లేదు కాబట్టి నన్ను చూసి చెప్పు నీకు నాకు అవసరం లేదు పగిలేలా ఎంత మాట నావే చెలియా నేనేం నిన్ను లవ్ చేయలేను నేను బతిమలాడుకోలేదు నువ్వే లవ్ చేస్తున్నావు నన్ను గిఫ్ట్ అనేది ఆయన ప్రేమతో ఆయన కష్టం తెచ్చాడు నీకు అర్థమైందా అర్థమైందా ప్రేమగా ఇచ్చినావా ఏర ఊరు తిరుగుతున్నా ఆ లవర్కి తెలిస్తే వాడు పడే నరకం ఉంటుంది చూసావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనతో పాటు చెరి గారు ఉన్నారు మనతో పాటు తనకు ఒక ప్రాబ్లం తను సాల్వ్ చేయమని సో బ్రదర్ మాట్లాడదాం చెప్పండి అమ్మ నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని మీకు తెలుసు కదా తను నేను పిలిపిస్తాను ఇప్పుడు తను ఎలాగైనా చేసి తను ఏంటంటే ఫ్రెండ్స్ మాటలు చెప్పిన మాటలు వాళ్ళు మాటలు విని మాటలు విని నన్ను వద్దంటుంది అవేడ్ చేసుడు సరిగా కలవట్లేదు ఉండట్లేదు అతను మొత్తానికి వద్దని చెప్పేసి మాట్లాడు ఇంకోళ్ళు చేసుకుంటాం ఇంకోళ్ళతో ఉంటాను మాట్లాడుతూ నేను తను ఇప్పుడు పిలిపిస్తాను ఈ లొకేషన్ పెట్టి పిలిపి పిలిపిస్తాను ఫోన్ చేసి నేను మనం ఓకే బ్రో తర్వాత కానీ మీరే ఏదో ఒకటి చేసి తను మాట్లాడి ఏదో ఒకటి చెప్పి మళ్ళా కానీ సక్సెస్ అయ్యారు ప్లీజ్ మనం చెప్తాం బ్రో చెప్తాం మామో తను వింటే ఓకే వినకపోయింది అనుకో ఇంకా ఓకే చూద్దాం ఓకే పిలిపించిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మాయికి ఇక్కడ పిలిపిస్తున్నాం ఇది ఒక పార్క్ అన్నమాట పార్క్లో ఉన్నాం మేము పార్క్ పిలిపిస్తున్నాం అమ్మాయి ఇచ్చిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము చూసిన తర్వాత ఓకే మీరు చూడండి చిరి బ్రదరు ఒక అమ్మాయిని లవ్ చేశాడు అమ్మాయిని ఇక్కడ పిలిపించిన తర్వాత అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో మ్యాక్సిమం మీద కలపడానికి ప్రయత్నిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాము అన్న కాల్ చేసి మాట్లాడాడు ఈ పార్క్ అడ్రస్ చెప్పాడు లొకేషను ఇక పార్క్ వస్తున్నది అమ్మాయి అమ్మాయి వచ్చిన తర్వాత అసలు ఎందుకు వద్దంటుంది ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఎన్ని రోజులు ఫోన్ లేదు మెసేజ్ లేదు చేస్తేనేమో రెస్పాన్స్ లేదు ఎందుకు అవాయిడింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేదు రీజన్ కూడా ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఇన్ని రోజులు మనం కలిసింది చేసింది అన్నీ ఓకే అండి అయిపోయింది అక్కడికి అయిపోయినా ఎవరు ఏమైనా మీరు చెప్పింది మీరు ఎవరని నేను చెప్పాను కదా మా తనే ఎంత పిచ్చో నేను తినకోసం నేను వాళ్ళు జస్ట్ తెలిసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము కొద్దిగా ప్రాబ్లం అయింది రండి అంటే వచ్చాము ఏమైంది అసలు ప్రాబ్లం ఏంది ఏం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అవాయిడ్ చేస్తున్నా అంతే ఎందుకు వద్దు అనుకుంటున్నావు ఎందుకు లవ్ చేసిన ప్రాబ్లం ఏందో చెప్పని చెప్తున్నాను లవ్ చేయాలని రూల్ లేదు కదా లవ్ అంటే లవ్ చేయాలని రూల్ లేదు వదిలేయాలని కూడా రూల్ లేదు కదా వదిలేయాలంటే నా ఇష్టం అది నా రీజన్ ఉండాలి కదా ఇప్పుడు ఆయన లవ్ చేసాము ప్రేమ ఇవన్నీ తక్కువ అప్పుడు అప్పుడు అది అప్పుడు ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు లేదు అప్పుడు ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు లేదు మరి డబ్బు అయిపోయా దగ్గర డబ్బులు అయిపోయా డబ్బులు డబ్బుల గురించి ఏం కాదు మరి నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే ఇంట్రెస్ట్ అంటే ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు లేదు సరే ఇంట్రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి నేను కొనుక్కొచ్చుకుంటాను మరి మరి నువ్వు మాట్లాడితే అట్లా మాట్లాడుతుంది ఎన్ని రోజులు నుంచి చెప్తుండే ఇప్పుడు సిన్సియర్ గా చేస్తే నచ్చదు కరెక్ట్ గా మాట్లాడండి నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను నేను మధ్యలో రాకండి అదే నేను మధ్యలో రాకండి అదే సవాలే మరి మధ్యలో రావడానికి వాళ్ళ బ్రదర్ ని అనుకోండి మేడం మేడం ఒక చెప్పేది నండి ఇక్కడ ఇప్పుడు ఆయన లవ్ చేశారు ఎందుకు లవ్ చేశారో అది మీ ఇద్దరు పర్సనల్ వదిలేయడం మాత్రం ఆయన బాధపడుతున్నాడు ఇప్పుడు ఆయన పెయిన్ ఒకసారి అబ్బాయిగా నేను అర్థం చేసుకుని వచ్చా రీజన్ చెప్పండి మీరు మీరు చెప్పే రీజన్ కట్టుకుని అనుకో వదిలేండి ఓకే ఒకటి మీకు తెలుసు నేను ఎలా ఉన్నాను ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఈ సిచ్యువేషన్లో నేను ఒక మన ఇద్దరి విషయంలో ఇంకో పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నంటే ఆ ప్రాబ్లం నీతో ఉందా నాతో ఉందా ఒక్కసారి అర్థం చేసుకో ఒకప్పుడు నేను ఫోన్ చేయకపోతే నువ్వు ఏమైంది ఏం చేస్తున్నావు ఏంది అని చెప్పేసి అడిగేదా లవ్ లో విసుగు అనేది రాకూడదు తిరిగించేసింది మనం సినిమాకి వెళ్ళింది ఊర్లోకి వెళ్ళింది అటు అటు టూర్స్ వెళ్ళింది ఇవన్నీ ఫేకా
సచ్చేంత వరకు ఒక నెల లవ్ చేయండి. అంటే ఇంకో నెల లవ్ చేస్తున్నావా? నేను అలా ఉన్నా. హ ఉండవా? నా లైఫ్ నా ఇష్టం. ఉండకపోతే ఆయన కాడ గమ ఉన్నాడు, వేరే వాడు దాడుకొని రాలగొడతాడు. నీ లైఫ్ లోకి నన్ను ఎంటర్ చేసావు అమ్మా, నా లైఫ్ ఏంటి? నేనేం నిన్ను లవ్ చేయలేను, నేను బతిమిలాడుకోలేదు, నువ్వే లవ్ చేస్తున్నావు. ఇప్పుడు అమ్మాయికి ఒక న్యాయం, అబ్బాయికి ఒక న్యాయం కాదు. అదే ఒక అమ్మాయిని కానీ మోసం చేసి లవ్ లో ఫెయిల్ అయ్యి వదిలేసాడంటే ఈ అమ్మాయి చింది ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేసి అబ్బాయిని చుట్టుకుంటారు. అదే ఒక అమ్మాయి వదిలేస్తే లైట్ ఎవరు పట్టించుకోండి పట్టించుకో. నేను వచ్చా, అందుకే నేను వచ్చా. విషం దాకపోయాడంటే నీకు అర్థం కావట్లేదు. ఎవరికోసం? నీకోసమే నేను ఇలా అవుతున్నాను. ఒక అబ్బాయి వదిలేయడానికి నా ప్రేమించింది మరి ముందెందుకు చెప్పు? పెళ్లి చేసుకుందాం, అది చేసుకుందాం, అట్టి ఉందాం, ఇట్లుందాం, అట్లుందాం, ఎందుకు చెప్పినావు? పెంచితేనే కదా హోప్స్, నేను పెంచితేనే కదా నేను పిచ్చోనే నిన్ను ప్రేమించింది. నాకు దొరకకన్నా నేను చేసుకోవాలి ప్రాణం అనుకున్నా కదా. ఇంట్రెస్ట్ లేదు, నాకు లవ్ లేదు అని చెప్పకండి. ఒక అబ్బాయి జీవితం ఇది, ఓకేనా? నీకు నేను ఇష్టంతో ఇప్పించిన ఫోన్ కూడా ఎవరి దగ్గర కనిపిస్తుంది, మరి అది వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం. నాకు నేను నీకు ఇష్టం కాదు, నువ్వు నాకు ఇచ్చిన నాకు ఇష్టమైన నేను ఇచ్చుకున్నా, ఇచ్చిన నాకు ఇష్టమైన నేను ఇచ్చుకున్నా. దబడపులు రాలిపోతే ఇంకోసారి ఎట్లా అంటే అర్థమైందా? చక్కగా మాట్లాడు. ఆయన డబ్బులు ఇచ్చి ఆయన కష్టపడి వేరే వాళ్ళకి కట్టిస్తావు, వేరే వాళ్ళకి కట్టిస్తావు, వేరే వాళ్ళకి కట్టిస్తావు. అతను ఇచ్చేసినప్పుడు ఇప్పుడు అతనికి కాదు, నాది. నీకు ఇచ్చిన నేను నీకు ఇచ్చిన నీ లవర్ సంబంధం పడ నువ్వు నేను నీకు ఇష్టం కాదు, నువ్వు నాకు ఇచ్చిన ఇచ్చిన మరి నువ్వు నా ఇష్టం ఇంకోలోకి ఎలా ఇస్తావు? ఎలా ఇస్తావు? అది నా ఇష్టం, నువ్వు నాకు ఇచ్చేసినా కాదు, నీది కాదు. దో పాపా చెప్పేది నువ్వు, అది ఆయన కష్టం. అది నన్ను ఎందుకు గిఫ్ట్ అనేది ఆయన ప్రేమతో, ఆయన కష్టం తెచ్చాడు నీకు. అర్థమైందా? అర్థమైందా? ప్రేమగా ఇచ్చినావా? ఫస్ట్ వన్ పిలిపించు వాడు, రెండు దవడపులు రాలేనా గుర్తుపెట్టుకో. ప్రేమ అంటే ఇట్లా వాడిని రెండు దవడపులు రాలకొడితే వస్తువులు పోతే ఇంకోటి కొనుక్కుంటా. నంబర్ చెప్పు. బండి కూడా పోయింది. బండి ఎక్కడ ఉంది? బండి అంటే నా ఇష్టం, నాకు ఎందుకు ఇచ్చావు నేను అడిగాను. కాదు బ్రో, ఒక అమ్మాయి అమ్మాయిని మీరు మీరు గిఫ్ట్ ఈ విధంగా ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు. అనుకున్నా కాబట్టి ఇస్తాను కదమ్మా. ఎందుకు ఇస్తాం బ్రో? బండి కొనిచ్చుడు, ఫోన్ కొనిచ్చుడు ఉంటది అని చెప్పేసి మనం ఇస్తాం అనుకుంటాం కదా. తనకు తను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది చూసావా? నాకు ఇష్టం లేదు, నేను ఏరే వాళ్ళకి ఇచ్చాను, నాకు ఒక మాట చెప్తా విను, మనం ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఏరే ఒకటి తిరుగుతుందని ఆ లవర్కి తెలిస్తే వాడు పడే నరకం ఉంటుంది చూసావా? మీ అమ్మాయిలు ఈజీగా లైఫ్ని అంటే వదిలేసుకుంటారు అబ్బాయిల్ని, కానీ ఒక అబ్బాయి ప్రాణంగా ప్రేమిస్తే సచ్చేంతవరకు అమ్మాయిని వదులుకోలేడు తెలుసా? నువ్వు ఆ విధంగా చేస్తుంటే అబ్బాయి ముందర డైరెక్ట్గా అంత మాట్లాడుతున్నావు, అతను ఎంత బాధపడుతున్నాడో, ఎంత కృషించిపోతున్నాడో నీకు అర్థమవుతుందా? కుంగిపోతున్నాడు. ఏంది? నన్ను చూసి చెప్పు. ఇదే ప్లేస్ లో ఇంకొకరు నువ్వు ఉంటే ఆ చెంప ఈ చెంప పగిలిపోతుంది. రీల్ చెప్తున్నా నువ్వు కాబట్టి, నువ్వు నీ మంచితనం వల్ల నువ్వు గమ్మండవు. రీల్ చెప్తున్నా నీ మంచితనం వల్ల గమ్మండవు. వాళ్ళు చూడు, తను ఎట్లా అంటుంది బ్రో, నాకు నాకు నచ్చలే, నాకు ఎవరో ఇష్టం ఉంచుకుంటా, ఉనికి బైక్ ఇచ్చుకుంటా, సెల్ ఇచ్చుకుంటా, అక్కడ కష్టం. నువ్వు ఏరేవాడు ఎందుకు ఇచ్చుకుంటావు? సరే నన్ను ఇచ్చిపెడతావు, విను, నన్ను ఇచ్చిపెడతావు. ఒన్న పెళ్లి చేసుకుంటావా లేదు వన్ కూడా వదిలేస్తావా? ఒన్న పెళ్లి చేసుకుంటావా లేదు వన్ కూడా వదిలేస్తావా? నా ఇష్టం అది. అంటే అంటే అబ్బాయిలు చూస్తే ఇట్లా వలుగుతుంది. విను విను, ఆ మాటలు మాట్లాడుతా, మాటలు మాట్లాడకు. చెప్పలేదు పెళ్లి చేసుకుంటాను, మరి ఊరికే తిరిగావు, ఊరికే గిఫ్ట్లు తీసుకున్నావు. నేనేం తీసుకున్నా? ఇవ్వమని చెప్పలేదు. సరే ఆయన ఇచ్చాడు ప్రేమతో, నువ్వు తీసుకోలేదా? తీసుకున్నా. పైసలు
పైసలు ఊరికే వస్తున్నాయా రోడ్ల మీద పడుతున్నాయి ఊరికే అట్లా చెట్లకు కాస్తున్నాయి తీసుకొని వచ్చుకోవాలి ఆయన ఇచ్చాడు ఆయన ప్రేమగా అరే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ అమ్మాయి కష్టపడకూడదు ఆ అమ్మాయి సుఖంగా ఉండాలి ఆ అమ్మాయి కష్టం తెలియకుండా చూసుకోవాలని ఆయన ప్రేమతో ఇచ్చాడు ప్రేమ ఉన్నప్పుడు ఒకలా లేకపోతే ఇంకోటి దొరకాలని ఇంకొకలా మాట్లాడుతావు కదా నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది నాదేముంది నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది నాదేముంది చూసుకుంటావు ఇప్పటికి నేను వద్దు అనుకుంటున్నా నువ్వు లేకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతాను కూడా నాకు అవసరం లేదు అట్లా చాలా మంది చెప్పారు నీ గురించి చూపించు మరి ఆయన చెప్తున్నాడు కదా నువ్వు చేసుకుంటా ఉంటావు కానీ నేను నిన్నే చేసుకుంటా అంటున్నా అది నా మెంటాలిటీ గుర్తుపెట్టుకో నేను మోసం చేసాను అంటే నువ్వెందుకు కావాలనుకుంటావు ఇంకో అమ్మాయి వస్తే తన లైఫ్ లోకి వెళ్తా అనుకుంటా కదా ఇప్పటికి నిన్నే ఎందుకు కావాలనుకుంటున్నా నువ్వేమంటావు నన్ను ఇష్టపెడుతుంది నీకు తెలియదా తెలియదు మూడు సంవత్సరాలు చేసుకుంటా మళ్ళా ఎవరు కూడా తెలియదు ఎవరు కూడా తెలియదు ఎక్స్ట్రా చేస్తున్నారా మీరు